నలభై ఐదేళ్ల కిందట ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ ను విమర్శించే వారికి అది ఇప్పటికీ పదునైన ఆయుధంగానే పనికొస్తుంది. ఎమర్జెన్సీ కల్చర్ కాంగ్రెస్ లో ఇప్పటికీ కనిపిస్తోందన్నది బీజేపీ నేతల ఆరోపణ. అసహనం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు 45 ఏళ్ల కిందట ఏం చేశారో చూసుకోండని కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మూల్యం చెల్లించుకుంది. 1989 వరకు నెట్టుకొచ్చిన కాంగ్రెస్ అక్కడి నుంచి దిగజారింది. అక్కడి నుంచి కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో క్రమంగా అధికారం కోల్పోయింది. దేశంలో ప్రాంతీయ ఆంక్షలు కాంగ్రెస్ ను సవాల్ చేశాయి. నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ వరుసగా 2 సార్లు ధమాకా విజయాలు సాధించటం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో 2 అంకెల స్థాయికి పడిపోవటం నడుస్తున్న చరిత్ర. ఈ పరిణామాలన్నింటికీ మూలమైన ఎమర్జెన్సీ దేశంలో ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. 1975లో వచ్చిందే ఎమర్జెన్సీనా, ఆ తర్వాత ఎమర్జెన్సీ రూపాలు మార్చుకోలేదా అని ప్రశ్నించే గొంతులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను తూర్పారబడుతున్నారు బీజేపీ నేతలు. ఒక కుటుంబ అధికార దాహంతో 45 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఎందుకని నిలదీస్తున్నారు అమిత్ షా. ప్రజాస్వామ్య గొప్పతనం ఏంటనేది ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజలకు అర్థమైందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు తమ హక్కులను కోల్పోయిన వైనాన్ని గ్రహించారన్నారు. ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాడిన సందర్భంగా ఎమర్జెన్సీని అభివర్ణించారు ప్రధాని మోదీ. జన్ జన్ కే దిల్ మే ఆక్రోష్ థా, खोए हुए लोकतंत्र की एक तड़प थी. दिन रात जब समय पर खाना खाते हैं तब भूख क्या होती है इसका पता नहीं होता है. वैसे ही सामान्य जीवन में लोकतंत्र के अधिकारों की क्या मजा है वो तो तब पता चलता है जब कोई लोकतांत्रिक अधिकारों को छीन लेता है. आपातकाल में देश के हर नागरिक को लगने लगा था कि उसका कुछ छीन लिया गया है. गर्व के साथ कह सकता है कि हमारे लिए कानून नियमों से परे లోక్తంత్ర హమారే సంస్కార్ హై. దేశంలో అసహనం పెరుగుతోందని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. ఎమర్జెన్సీ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తు తెచ్చుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైకోర్టు కా జడ్జిమెంట్ కు మిస్యూజ్ కియా థా ఉస్మే లోగోన్ కు యాద్ దిలానా కే లియే యే కామ్ హర్ సాల్ మే హమ్ కర్తే హై. ఆజ్ ఇంటాలరెన్స్ కే నామ్ పర్ బాత్ కర్నే వాలే, టాలరెన్స్ కే నామ్ పర్ బాత్ కర్నే వాలే. एक बात याद करिए, इमरजेंसी में आपके पार्टी क्या किया है. इंदिरा गांधी జీవితం పైన ఆమె తీసుకున్న నిర్ణయాల పైన సినిమాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు హిందూ సర్కార్ అనే సినిమా వచ్చింది. ఎందరో పుస్తకాలు రాశారు. మొత్తం మీద రాజకీయాల లెక్కలు మారిపోయిన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఇప్పుడు ఎన్ని రూపాలని సంతరించుకుందన్న చర్చ మాత్రం సాగుతోంది. కానీ ఇందిరాగాంధీ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదం ఒక చీకటి అధ్యాయంగానే మిగిలిపోతుంది.